Okay, and next. Okay, na? Next. చూడండి ఇదే దీని మీద ప్రాబ్లమ్స్ అయితే ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ప్రాబ్లం, ఎనర్జీ కనుక్కోవటం ఎట్లాగా, డైరెక్ట్ ఫార్ములా నుండి ఫ్రీక్వెన్సీ ఇస్తే అది కూడా చెప్పేస్తాను చూడండి. ఫ్రీక్వెన్సీ ఇస్తే ఫైన్ ద ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ రేడియేషన్ having frequency and 2 into 10 power 5 second inverse frequency units ennadi second inverse frequency ichadu energy kanukovanadu oka radiation yokka frequency ichadu master oka radiation sambandhinatundi frequency ichadandi దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి రేడియేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లాగా ఒకసారి చూడండి మాస్టర్. ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి రేడియేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఏమండి, ఫ్రీక్వెన్సీ అంటే న్యూ అండి. న్యూ ఈజ్ ఈక్వల్ ఎంత, 2 × 10⁵ సెకండ్ ఇన్వర్స్ ఇస్తున్నాడు కదా. ఓకేనా, సో అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాస్తాండి, ఫైన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఈ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంట్రా, ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూగా, హెచ్ న్యూవే కదా. ఇప్పుడు హెచ్ వాల్యూ మీరు జౌల్స్లో తీసుకుంటే ఎనర్జీ జౌల్స్లో వచ్చిందండి, ఓకేనా. అలాగే హెచ్ వాల్యూ ఎఫ్స్లో తీసుకుంటే ఎనర్జీ వాల్యూ ఎక్స్లో వచ్చింది, ఎందుకంటే న్యూ వాల్యూ ఆల్రెడీ సెకండ్స్లో ఉందండి. హెచ్ వాల్యూ ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6.625 × 10⁻³ జౌల్ సెకండ్స్, ఓకేనా. మీరు అది తీసుకున్నారనుకోండి ఎనర్జీ వాల్యూ జౌల్స్లో వచ్చింది. మీరు హెచ్ వాల్యూ కనుక ఎక్స్లో తీసుకుంటే ఎనర్జీ వాల్యూ ఎక్స్లో వచ్చింది, మీ ఇష్టం హెచ్ వాల్యూ ఏదైనా సరే తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో సెకండ్స్ ఉంది దాంట్లో సెకండ్స్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదండి, క్యాన్సిలేషన్లో ప్రాబ్లం రాదు. అర్థమైందా, కాబట్టి హెచ్ వాల్యూ 6.625 × 10⁻³ జౌల్ సెకండ్స్ తీసుకుంటే ఆన్సర్ జౌల్స్లో వచ్చింది. 6.625 × 10⁻²⁷ × 10⁻²⁷ సెకండ్స్ కనుక తీసుకుంటే మీకు ఆన్సర్ ఎక్స్లో వచ్చింది, మీ ఇష్టం. ఈజ్ ఈక్వల్ టు చూడండి 6.625 నేను జౌల్స్లో తీసుకుంటున్నానండి, 10⁻³ ఇంటూ ఫ్రీక్వెన్సీ వాల్యూ 2 × 10⁵ చూడండి ఎంత తప్ప ఆన్సర్. ఇది 6.625 × 2 కదా, 10, 5, 12, 13 అంటే ఏమవుతుందండి 13.25 × 10⁻³ చూడండి, ఇది −34 + 5 అండ్ ఎంత, −29 జౌల్స్. దీన్ని 1.325 × 10⁻²⁸ జౌల్స్ అని కూడా రాసుకోవచ్చు. అదే 13.25ని ఇది 1.325 × 10 రాస్తాంగా, ఇది 10⁻²⁹, 10⁻¹ 10⁻²⁹ అంటే 10⁻²⁸ వస్తాయి. ఇది ఒకసారి చూసుకోండి దాన్ని ఎలా చేశాను, ఇదిగో ఇలా రాశాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇదేగా వచ్చేది, ఈ రెండింటి మల్టిప్లై చేస్తే ఇదేగా వచ్చేది, అంతే కదండి. ఇది 10⁻¹ అండి, 10⁻¹ 10⁻²⁹ అంటే ఎంత, 10⁻²⁸. ఇది వేస్తేనేమో ఇది ఇలా వస్తుంది చూడండి, ఇది క్యాన్సిల్ అయితే ఎంత వస్తాయి, ఇదే కానీ ఇది వస్తుంది. ఒకే స్టెప్లో రాశాను చూసుకోండి. నెక్స్ట్
నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవాలండి కంపల్సరీగా. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ తగులుతూ ఉంటాయని ఇబ్బంది పడతాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఏమండి, జస్ట్ ఒక ఫార్ములా చెప్తాను. రెండు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి, రెండు రేడియేషన్స్ అండి, రెండు డిఫరెంట్ రేడియేషన్స్ ఇచ్చి వాటి యొక్క ఎనర్జీస్ రేషియో కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది ఒకసారి చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, రేషియో ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ రేడియేషన్స్ having frequencies చూడండి, 2 × 10⁵ సెకండ్ ఇన్వర్స్ అండ్ 4 × 10⁶ సెకండ్ ఇన్వర్స్ ఇలా ఇచ్చాడు మాస్టర్, ఇలా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం రాస్తారు? రెండు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు, న్యూ 1 2 × 10⁵, న్యూ 2 ఎంత ఇచ్చాడండి, 4 × 10⁶ సెకండ్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ ఫ్రీక్వెన్సీస్ అండి. అప్పుడు E1/E2 ఎంతో కనుక్కోమంటున్నాడు. మన దగ్గర ఫార్ములా ఉందండి, E=hυ. E1=hυ1. H1 అని రాయం, H అనేది కాన్స్టెంట్ కాబట్టి 1 or 2 రాయం. ఫ్రీక్వెన్సీ 1 అండి, E1 అని రాస్తాం. ఇది E2 అండి, E2=, ఏం రాస్తాం, hυ2. అప్పుడు E1/E2=, ఏమవుతుందిరా ఫార్ములా, ఏమవుతుందిరా, ν1/ν2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాను, ఆన్సర్ వచ్చేస్తాను. సో E1/E2=, ν1/ν2 సబ్స్టిట్యూట్ చేస్తాయి. E1/E2=2 × 10⁵ / 4 × 10⁶. మాస్టర్ ఇది దీంట్లో క్యాన్సిల్ చేయండి మాస్టర్, దీంట్లో ఎన్నిసార్లు పోతాయి, 2 times పోతుందండి. ఏమండి ఇది 5 క్యాన్సిల్ అవుతుందండి, అప్పుడు ఎంత మిగులుతుంది మాస్టర్, అంతే కదా, 10⁵ని కింద తీసుకొచ్చారనుకోండి, 10⁻⁵ అయింది, అప్పుడు ఎంత మిగులుతుంది, 10. అంటే E1/E2=, మీరు ఒకసారి చూస్తే 1/20 అవుతుంది. అంటే రేషియో ఎంత రాస్తాం, 1:20. E1:E2=, ఎంత అవుతుందండి, 1:20 అవుతుంది. అంతే కదండి, ఇది 2 times. 10⁵ని కిందకి తీసుకున్నాండి, 10⁵ని కిందకి తీసుకొస్తే 10⁻⁵ అయింది, ఆల్రెడీ 10⁶, అంటే ఎంత మిగులుతుంది, 1 మిగిలింది. ఇదే కదా రాస్తుంది, 1 అంటే 10⁻¹ మిగులుతుంది, అంటే 10 మిగిలింది మాస్టర్, 10 × 2 = 20. రేషియో ఎంత వస్తుంది, ఓకేనా మాస్టర్? నెక్స్ట్ క్లాస్ నేను కంటిన్యూ చేస్తానండి. నెక్స్ట్ రేపు చెప్పేది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ చెప్తానండి. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ అంటే సన్ నుంచి రేడియేషన్ ఎలా వస్తుంది, ఓకేనా, సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎలా వస్తుంది, దాని పరిస్థితి ఏంటనేది నేను ఒకసారి చెప్తానండి. ఆ వేవ్స్, ఆ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్, సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు స్పెక్ట్రాస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్పెక్ట్రాస్ అంటే ఏంటి, వాటిని ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాస్టర్. థ్యాంక్ యూ.